అక్రమంగా గ్రామ ఉప సర్పంచ్ తమ పట్టాభూమిని ట్రాక్టర్లతో దున్ని చదును చేస్తున్నారని మహిళా రైతు పోలీసులను ఆశ్రయించిన ఘటన దొంతి గ్రామంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని దొంతి గ్రామంలో చిన్నగారి లక్ష్మికి సర్వే నంబర్లో 214లో 5 గుంటలు 215లో 8 గుంటల పట్టాభూమి ఉంది. గ్రామ ఉప సర్పంచ్ సత్యనారాయణ దౌర్జన్యంగా తమ పొలాన్ని దున్ని వేశారని బాధిత రైతులు లక్ష్మి వాపోయింది. తమ భూమిని దున్నిన సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. బాధితురాలు లక్ష్మి మలేష మాట్లాడుతూ, అక్రమంగా తమ భూమిని కబ్జా చేస్తున్న ఉప సర్పంచ్ సత్యనారాయణపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. నా పేరు మీద పట్టపొలం ఉంది, కొదా సత్యనారాయణ. మా పేరు మీద ఉన్న పట్టపొలము అన్యాయంగా దున్నిండు, అది మాకు కంప్లైంట్ ఇచ్చినాం, కానీ చర్యలు తీసుకోవాలి. శివంపేట మండల్ జిల్లా మీద సార్, మరి మా దొంతి గ్రామంలో మాది పట్టపొలము 214లో 5 గుంటలు 215లో 8 గుంటల భూమి. మా సర్వే నంబర్ గల పట్టా భూమిలో దొంతి ఉప సర్పంచ్ కొదా సత్యనారాయణ అక్రమంగా వచ్చేసి మా భార్య పేరు మీద ఉన్న పట్టా భూమిని అక్రమంగా దున్నడం జరిగింది. దీని మీద ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము సార్, మాకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి.